బిగ్ బాస్ 7 ఆసక్తిగా సాగుతుంది. సీజన్ 7 సోమవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ శివాజీ చెయ్యి ఎలా ఉందని అడిగాడు. దీంతో కాస్త నొప్పిగా ఉంటుందని, ఆడటం కష్టంగా ఉంటుందని శివాజీ తెలిపారు. బిగ్ బాస్ ఆయన్ని హౌస్ నుంచి బయటికి రావాలని, స్కానింగ్ చేసిన తర్వాత తిరిగి వెళ్ళొచ్చని చెప్పాడు. ఈ విషయాన్ని హౌస్ మేట్స్ కు చెప్పి బయటికి రావాలని చెప్పాడు. అయితే శివాజీ వెళ్లిపోతున్న ప్లే వెల్ అని పేర్కొన్నారు. దీంతో హౌస్ మేట్స్ చాలా వర్రీ అయిపోతూ ఆయన్ని వెళ్లొద్దు అని అడ్డుకుంటున్నారు. కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్లు కనిపించింది. స్కానింగ్ కోసం వెళ్తున్నా అని చెప్పినా ఎవరి నటనలో వాళ్ళు మునిగి తేలారు. ఆ తర్వాత కొద్దిసేపటికి శివాజీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక హౌస్ లో 7వ వారం నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఆదివారం షోలో నా మెడలో బ్రెయిన్లెస్ బోర్డు వేశారు, దాని వల్ల నా మనోభావాలు దెబ్బతింటాయి కదా, ఈ రీజన్ తో నామినేషన్ చేసుకోవచ్చు కదా, ఇది సేఫ్ గేమ్ అంటూ శోభా శెట్టి తేజాను ఉద్దేశిస్తూ చెప్పింది. ఆ తర్వాత బిగ్ బాస్ కెప్టెన్ యావర్కు వీఐపీ రూమ్ ను కేటాయించాడు. ఇంటి సభ్యుల్లో ఇద్దరు డిప్యూటీలుగా ఎంచుకోవాలని తెలిపారు. డిప్యూటీలు వీఐపీ రూమ్ లో నిద్రపోవడమే కాకుండా స్ప్రైట్ కూలర్ కూడా ఉపయోగించుకునే వీలుంటుంది. ఈ వారం మొత్తం రేషన్ సరిపడేలా కెప్టెన్ చూసుకోవడానికి డిప్యూటీ సహకరించాలి. ఎవరు ఎక్కడ నిద్రపోవాలో డిప్యూటీలతో చర్చించి బెడ్ కేటాయించాలి. ఈ సందర్భంగా యావర్ ఫస్ట్ డిప్యూటీగా శివాజీ సందీపులను ఎంపిక చేసుకున్నాడు. 5 వారాలు ఉన్నారు చాలే అన్నట్లుగా మాట్లాడారు అంటూ అమర్దీప్ అశ్విని నామినేట్ చేశాడు. అయితే అశ్విని అమర్దీప్ పేరు బదులు ప్రశాంత్ పేరును పిలిచింది. పదే పదే ప్రశాంత్ పేరు చెప్పడంతో అమర్దీప్ అసహనానికి గురయ్యాడు. పల్లవి ప్రశాంత్ సందీప్ మధ్య నామినేషన్ కాస్త వేరే దారికి వెళ్ళింది. కెప్టెన్ కు ఎదురు చెప్పకూడదు అంటూ పల్లవి ప్రశాంత్ సందీప్ ని నామినేట్ చేశాడు. ఆ తర్వాత సందీప్ కూడా పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. పల్లవి ప్రశాంత్ మరోసారి తన నోటికి పనిచెప్పాడు. సందీప్ తనని ఊరోడు అన్నాడని ఆరోపించాడు. దీంతో షాక్ అయిన సందీప్ ప్రశాంత్ ను ఎప్పుడు ఊరోడు అని అనలేదని అన్నాడు. ఈ సందర్భంగా తనకిష్టమైన డాన్స్ పై ఒట్టేస్తున్నాను పేర్కొన్నాడు సందీప్. తాను అలా అన్నది నిజమని పొలంపై అన్నంపై ఒట్టేసి చెప్పు అని సందీప్ అడగడంతో పల్లవి ప్రశాంత్ మాట మార్చాడు.